నా పేరు ప్రవీణ్ అండి. మా పామరంలో యల్కూరు గ్రామం. సార్ని మా వైఫ్ ఫ్రెండ్ పరిచయం చేసిందండి. ఫస్ట్లో నేను అంతగా నమ్మలేదు సార్ని. తర్వాత ఆయన 41 రోజులు నా పేరు మార్చి రాయమన్నారు. దానివల్ల నా వ్యాపారం కొద్దిగా మెరుగ్గా అనిపించింది. తర్వాత మేము చాలా రోజులు సంతానం లేక బాధపడ్డాము. సార్ దగ్గరికి వచ్చాక సార్ కొన్ని మంత్రాలు ఇచ్చారు. అవి చేయడం వలన మాకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయి పేరు కూడా న్యూమరాలజీలో సారే సెట్ చేశారు, అక్షయ చంద్రిక. తర్వాత పరం పేరు మార్చాము. మా పరం పేరు శ్రీ అక్షయ ట్రేడర్స్ అని సారే చేశారు. దాని వలన మాకు వ్యాపార అభివృద్ధి జరిగింది. సార్ని ఒక న్యూమరాలజిస్టే కాదు, ఆయన మాకు అన్ని విధాలా ఆయన ఒక గురువు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. పూజ చేసిన పువ్వులు పారేయకుండా గనక ఇలా చేస్తే ఆ భగవంతుడి యొక్క కరుణ కటాక్షములు మీ వెంటే ఉంటాయి. సహజంగా మనం పూజ చేసేటప్పుడు పువ్వుల్ని భగవంతుడికి అలంకరించడం అనేది అందరికీ తెలుసు, కానీ అది చాలా భక్తి విశ్వాసంతో ఒక్కొక్క పువ్వుని మనం పెడతాం. పూజ అయిపోయిన తర్వాత మరణాడు మాత్రం ఆ పువ్వులన్నీ కూడా ఒక ముద్దగా తీసి ఒక కవర్లో పెడతాం. ఈ కవర్లో పెట్టినాక ఈ పువ్వులు తీసుకెళ్ళి ఒక కాలువలో పడేస్తూ ఉంటాం, లేదు ఒక ఏదైనా చెట్ల కింద పడేస్తూ ఉంటాం. వాస్తవానికి కాలువలో కలపవచ్చు, కానీ కలిపే విధానం ఎలా, కవర్తో పళ్ళంగా పడేయకూడదు. కవర్లోంచి పువ్వులు తీసి విడిగా వాటర్లో కలపాలి. అలా కలిపే విధానం ఒకటి. దానికన్నా కూడా ఆ భగవంతుణ్ణి మీకు వెంటనే మీరు చేసిన యొక్క పూజా ఫలం మీకు దక్కాలన్నా, ఆ భగవంతుడి యొక్క కరుణ కటాక్షములు మీకు వెనువెంటనే మీకు దక్కాలన్నా కూడా మీరు చేయవలసింది ఏమిటి అంటే, ఆ పువ్వుల్ని చక్కగా ఎండబెట్టండి. పువ్వులు ఈరోజు పూజ చేశారు, ఏ పువ్వు అయినా కావచ్చు, అది బంతి పువ్వు కావచ్చు, మందార పువ్వు కావచ్చు, చామంతి పువ్వు కావచ్చు, అవి తీసి చక్కగా ఎండబెట్టి దాన్ని పౌడర్ లాగా చేయండి. పౌడర్ లాగా చేసి మెత్తగా ఎండిపోయిన తర్వాత నలిపితే పౌడర్ లాగా అవుతాయి. ఆ పౌడర్ని మీరు విభూదిలో కలుపుకొని, మీరు ప్రతిరోజు విభూతితో కనుక చేసే అలవాటు ఉంటే ఆ విభూదులు ఇది కలుపుకొని మీరు తిలకంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకుని మీరు ఏ కార్యము చేతనైనా మీరు బయటకు వెళ్ళినట్లయితే, ఏ కార్యము చేతనైనా మీరు బిజినెస్ పని మీద కావచ్చు, అలాగే ఉద్యోగాల కోసం కావచ్చు, మీరు గనక వెళ్ళినట్లయితే ఆ ఫలితాన్ని మీరు వెంటనే పొందగలుగుతారు. కాబట్టి ఈ పూజ చేసిన పువ్వుల్ని ఈరోజు నుంచి మీరు పారవేయకుండా చెత్త కుప్పల్లోనూ ఏ చెట్ల కింద తొక్కే ప్లేస్లో పడేయకుండా ఈ విధంగా చేయండి. ఇంకా ఎక్కువ ఉన్నాయి సార్ పువ్వులు అనుకుంటే వీటిని తీసుకెళ్లి కవర్తో మూట పడలంగా పడేయకుండా విడిగా తీసి వాటర్లో, పారే వాటర్లో కలపండి. ఇలా గనక చేస్తేనే మీరు పువ్వులు పెట్టి పూజ చేసి గంట 2 గంటలు పూజ చేస్తారు కదా, ఆ పూజ ఫలాన్ని మీరు అందుకోవాలంటే ఆ తీసిన పువ్వుల్ని ఇలా చేస్తేనే ఆ ఫలితం మీకు వస్తుంది. కానీ మీరు మాత్రం పెట్టేటప్పుడు ఉన్నంత భక్తి తీసేటప్పుడు లేకపోవడం చేత మీరు చేసిన పుణ్యం కన్నా కూడా దానివల్ల మనకి కొంత కర్మను తెచ్చుకుంటాం. కాబట్టి ఈరోజు నుంచి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ గమనించి ఈ విధంగా ఆచరించండి. పెట్టేటప్పుడు ఉన్నంత భక్తి తీసేటప్పుడు కూడా ఉంచి, ఎందుకనంటే ఆ భగవంతుడి యొక్క కరుణ కటాక్షములు స్వామివారికి పెట్టాం కదా, పెట్టి పూజ ఆచరించినప్పుడు ఆ పువ్వుల్లో ప్రసరిస్తుంది. కాబట్టి ఆ పువ్వుని ఈ విధంగా చేసి మనం తిలకంగా పెట్టుకుంటే మనకి కోరిన కోరికలు తీరతాయి, కార్య సాధనకి బాగా తోడ్పడతాయి. ఇటువంటి కార్యం మీద వెళ్ళినా అది విఘ్నాలు లేకుండా ఆ భగవంతుడి యొక్క కరుణ కటాక్షములు మీ పైన కలిగి తీరతాయి. కావాలంటే ప్రాక్టికల్గా చేసి చూడండి, అద్భుత ఫలితాలు ఏంటో మీకే అర్థమవుతాయి. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా JKR జెమ్ టీవీ, మా JKR భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.